తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది రేపు ఉదయం తొమ్మిదిన్నరకు అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించడంతో దశాబ్ది ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్ కు వెళ్తారు ఉదయం పది గంటలకు పరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ ఆవిష్కరణ చేస్తారు అనంతరం రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించనున్నారు ఆ తర్వాత పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు గౌరవ వందనం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ప్రసంగించనున్నారు ఆ తర్వాత పోలీస్ సిబ్బందికి ఉత్తమ కాంటిజెంట్లకు సీఎం అవార్డులను ప్రదానం చేయనున్నారు దీంతో పరేడ్ గ్రౌండ్లో కార్యక్రమం ముగుస్తుంది ఇక సాయంత్రం ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తారు సాయంత్రం ఆరున్నర గంటలకు ట్యాంక్ బండ్ వద్దకు సీఎం రేవంత్ చేరుకోనున్నారు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన హస్తకళలు ప్రత్యేక ఉత్పత్తులు వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ను ఏర్పాటు చేశారు వీటిని సీఎం రేవంత్ పరిశీలించనున్నారు అనంతరం ఏడు వందల మంది కళాకారులతో కార్నివాల్ ఏర్పాటు చేశారు ఇందులో తెలంగాణ కళారూపాలతో ప్రదర్శన నిర్వహించనున్నారు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో ప్రత్యేక స్టేజ్ షో ఏర్పాటు చేశారు అనంతరం ట్యాంక్ బండ్ పై జాతీయ జెండాను రెపరెపలాడించనున్నారు సాయంత్రం ట్యాంక్ బండ్ పై అధికారిక గేయమైన జయ జయ తెలంగాణకు జాతీయ జెండాలతో మార్చ్ ఫస్ట్ నిర్వహించనున్నారు ఐదు వేల మంది భారీ ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేయనున్నారు ఈ మార్మోగనుంది అటు జయ తెలంగాణ ఫుల్ కూడా సీఎం విడుదల చేయనున్నారు తెలంగాణ కవి అందిశ్రీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ఘనంగా సన్మానించనుంది తెలంగాణ సర్కార్ ఇక రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు పది నిమిషాల పాటు హుసేన్ సాగర్ పై ఆకాశంలో రంగులు విరచిమ్మేలా బాణాసంచ లేజర్ షో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ముగియనున్నాయి తమ మార్క్ కనిపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది వేడుకలకు కార్యక్రమాలు రూపొందిస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది జూన్ రెండుతో తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పదేళ్ల పండుగను వైభవపేతంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు దీనికి అనుగుణంగానే ఆ రోజు మొత్తం ఒక పండుగ వాతావరణం తల్పించేలా కార్యక్రమాలని ప్రభుత్వం డిసైడ్ అయింది ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అన్ని సిద్ధమవుతున్నాయి ఇదే అమరవీరుల సాక్షిగా అమరవీరుల స్థూపం సాక్షిగా ఈ ఉత్సవాలను ప్రారంభమవుతాయి ఉదయం జూన్ రెండున ఉదయం తొమ్మిదిన్నరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి ఇక్కడ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు ఈ అమరవీరుల స్తూపం మూడు వందల అరవై తొమ్మిది మంది దశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన మూడు వందల అరవై తొమ్మిది మంది త్యాగాల గుర్తుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మూడు వందల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ముప్పై ఒకటిన దీన్ని ఏర్పాటు చేశారు ఈ అమరవీరుల స్తూపం తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రేరణగా నిలిచింది మొత్తం తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమానికి గన్ పార్క్ సెంట్రిక్గానే మొత్తం ఉద్యమం అంతా ఉవ్వెత్తున ఎగిసిపడింది తెలంగాణ అమరుల త్యాగాలంటేనే తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్కు గుర్తొస్తుంది కాబట్టి ఇక్కడికి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఇదే అమరవీరులకు ఇక్కడ అమరవీరులకు అర్పిస్తారు ఇక్కడ నుంచి ఈ ఇక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బయలుదేరతారు